హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనకి కంటిన్యూ క్లాసులు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మనకి 45 డేస్ బిగినర్స్ క్లాసెస్ పెట్టాం కదా, ఆల్రెడీ మన ఛానల్లో చక్కగా అవి ఫాలో అయ్యి చాలా బాగా నేర్చుకున్నారు. బిగినర్స్ కోర్స్ అంతవరకు నేర్చుకున్న తర్వాత అంటే బ్లౌజు, లైనింగ్ బ్లౌజు, డ్రెస్సు ఇలాంటి బేసిక్ మోడల్, బేసిక్గా మనకి కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలి నీట్గా అనేది నేర్చుకున్నాం. అంతవరకు నేర్చుకున్న తర్వాత ఇక నెక్స్ట్ అంటే ఒక బ్లౌజ్ నేర్చుకున్నాము అంటే దానిని చాలా రకాలుగా కుట్టుకోవచ్చు, అలానే ఒక డ్రెస్ నేర్చుకున్నాము అంటే దాంతో చాలా మోడల్స్ కుట్టుకోవచ్చు. అలా మనకి బేసిక్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం చాలా మోడల్స్ కుట్టుకోవచ్చు. అలా మనకి ఇక నెక్స్ట్ ఈ వచ్చే 30 డేస్లో చాలా రకాల మోడల్స్ వస్తాయి, డిఫరెంట్గా ఇప్పుడు ఫ్యాషన్కి తగ్గట్టుగా మోడల్స్ వస్తాయి. అలానే మొత్తం ఈ 45 డేస్ కోర్సులో మనకి కొన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి కదా, ఇక్కడ ఎన్నిసార్లు చేసినా ఇలానే వస్తుంది, ముడతలు వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఎందుకనో సెట్ అవ్వట్లేదు, ఇలాంటి కొన్ని డౌట్స్ వస్తాయి కదా, అలాంటి డౌట్స్ వీడియోస్ కూడా మీకు కొన్ని వస్తాయి. ఇప్పుడైతే మనకి ఈ మోడల్స్ చూసేద్దాం. ఈ మోడల్స్లో వచ్చేసి ఫస్ట్ ఈరోజు క్లాస్ వచ్చేసి బ్లౌజ్ చూద్దాం. ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ మనకి ఫస్ట్ క్లాస్లో బ్లౌజ్ నేర్చుకున్నాం కదా, ఆ బ్లౌజ్లో బేసిక్గా నేర్చుకున్నాం. మనకి బ్లౌజ్లో రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఫుల్గా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని, మన దగ్గర కొలత బ్లౌజ్ ఏమీ లేకపోయినా సరే ఫుల్గా బాడీ మెజర్మెంట్స్ని తీసుకొని మనం బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది. రెండవ మెథడ్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉండుంటుంది కదా, అదే బ్లౌజ్ని తీసుకొని ఆ బ్లౌజ్లో ఎక్కడెక్కడ ఎంత కొలతలు ఉన్నది అనేది తీసుకొని దానిని మనం టేప్తో పేపర్ పై వైపున పెట్టుకొని కట్ చేసుకోవడం, ఇది ఒక మెథడ్. మూడో మెథడ్ ఉంటుంది, బ్లౌజ్ని డైరెక్ట్గా మనం పెట్టేసి కట్ చేసుకోవచ్చు, కానీ అది అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నేను దానిని అయితే ప్రిఫర్ చేయను. ఓకే, ఈ రెండింట్లో మనం ఫస్ట్ నేర్చుకుంది వచ్చేసి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ని తీసుకొని దానితో టేప్తో కొలుచుకొని దానికి ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ చేసి మనం కట్ చేయడం నేర్చుకున్నాం కదా. ఇక ఇప్పుడు వచ్చేసి మీరు మీ దగ్గర ఉన్న కొలత బ్లౌజ్తో అయినా తీసుకోవచ్చు, లేదు బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోవచ్చు. కొలత బ్లౌజ్తో ఆల్రెడీ మీరు కొన్ని కొలతలు తీసుకొని ఉంటారు కదా, ఆ కొలతలు ఎలా వస్తుంది, లేదు అదే కొలతల్ని మనం బాడీ మెజర్మెంట్స్లో ఎలా తీసుకోవాలి, ఆల్రెడీ నేను బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కోసం ఎలా తీసుకోవాలి అనేది వీడియో ఇచ్చాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే కనుక ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదొకసారి చెక్ చేసి బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ కోసం ఎలా తీసుకోవాలి అనేది ఉంటుంది, క్లియర్గా చూడండి. ఓకేనా, ఈరోజైతే మనం బాడీ మెజర్మెంట్స్ని యూజ్ చేసి బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటను కొట్టడం అస్సలు మర్చిపోవద్దు, అప్పుడే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం మన బ్లౌజ్ కటింగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మన బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ బ్లౌజ్ని నేర్చుకున్నాం కదా, బేసిక్ బ్లౌజ్ని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ బేసిక్ అందరూ నార్మల్గా వేసేసుకుంటారు, కానీ దానిలోనే ఫ్యాషన్గా ఉండాలి అంటే ఎలా, కొందరైతే షోల్డర్ బాగా చిన్నగా ఉంటే బాగుండు అనిపిస్తుంది, షోల్డర్ చిన్నగా ఉండాలి, అలాగని భుజాలు జారకూడదు, భుజాలు జారకుండా షోల్డర్ చిన్నగా వచ్చేలాగా మనం నార్మల్ బ్లౌజ్ని, నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే చాలా ఫ్యాషన్గా ఉండేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం మనం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి ఫస్ట్ నేనైతే పేపర్ మీద కట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ పేపర్ పీసుల్ని యూజ్ చేసి మనం బ్లౌజ్ పీస్ మీద వేసేసుకుంటే నీట్గా వస్తుంది. ఇది ఆల్రెడీ కాస్త అనుభవం ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, కొంచెం కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నవారైతే ఫస్ట్ ఇలా పేపర్ మీద కట్ చేసి పెట్టుకుంటే మనకి సింపుల్గా వచ్చేసింది. ఇది వచ్చేసి మనము నార్మల్గా మన బ్లౌజ్ పీస్ని ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదేవిధంగా ఇలా డబుల్ ఫోల్డ్ వచ్చేలా ఈ పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఓపెన్స్ మనకి ఆపోజిట్లో, ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక మనం కొలత బ్లౌజ్ని తీసుకున్నా పర్వాలేదు, లేదు మన దగ్గర ఉన్న బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నా పర్వాలేదు, ఎలా తీసుకున్నా మనకి ఈ కటింగ్ చాలా సింపుల్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే బాడీ మెజర్మెంట్స్ తీశాను. బాడీ మెజర్మెంట్స్లో నుండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని వరకు కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్లోనే షోల్డర్ చిన్నగా వచ్చేలాగా, నెక్ బాగా బ్రాడ్గా వచ్చేలాగా పెట్టుకుందాం అనుకున్నాం కదా, దానికోసం ఇప్పుడు నేను తీసుకున్న ఈ బాడీ మెజర్మెంట్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో లెంత్, అదే బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులు ప్లస్ పైవైపున చివరి వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా 1/4 ఇంచ్ కలుపుకొని 14 1/4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న ఈ మార్కింగ్కి మనకి మధ్యలో ఎక్కడా క్రాస్గా రాకుండా ఉండడం కోసం
మిడిల్లో ఒక చోట ఇలా జస్ట్ మార్కింగ్ పెట్టేస్తే ఇక మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా మనం తీసుకున్న ఈ హైట్ కరెక్ట్గా వస్తుంది. ఇలా రెండు చోట్ల డాట్స్ పెట్టేసి ఈ రెండు డాట్స్ని కలిపేసుకోవాలి. ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక మనం వేస్ట్ లూజ్ని తీసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. ఇది కూడా మనం ఇప్పుడు చెప్పాను కదా, బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా పర్వాలేదు, లేదంటే కొలత బ్లౌజ్లో తీసుకున్నా పర్వాలేదు. వేస్ట్ లూజ్ వచ్చేసి 33 ఇంచులు వచ్చింది. 33 ఇంచులకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఖర్చులు, డాట్స్ మొత్తానికి కలిపి 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. 33 + 12 ఇంచులు అంటే మనకి 45 ఇంచులు వస్తుంది. 45 ఇంచుల్లో 4వ పార్ట్ అంటే మనకి 11½ వస్తుంది. 11½ని ఈ నడుం లూజ్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చివరి నుండి 11½ దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడ నుండి మనకి ఈ పై వైపున ఎక్కడ క్రాస్ రాకుండా ఉండడం కోసం ఈ పై వైపున కూడా 11½ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసి ఈ రెండు డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి. ఇలా ఇంతవరకు డ్రా చేసుకున్న తర్వాత ఇక మనకి ఈ నెక్ లెంత్ షోల్డర్ లెంత్ కోసం, నెక్ లెంత్ 2½, షోల్డర్ లెంత్ 3 ఇంచులు, నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మొత్తానికి కలిపి 5½ ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బాగా షోల్డర్ చిన్నగా కావాలి అనుకుంటే ఇక్కడి నుండి 2½ ఇంచులు షోల్డర్ లెంత్ కోసం పెట్టుకోవచ్చు, లేదు ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. మన చాయిస్, మనకి ఈ షోల్డర్ ఎంత చిన్నగా కావాలి అనుకుంటే అంత చిన్నగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే షోల్డర్ లెంత్ కోసం 2½ ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుంటే మిగిలిన ఈ కొలత వచ్చేసి మనకి నెక్ లెంత్ వస్తుంది. ఇలా ఫస్ట్ మనకి ఈ నెక్ లెంత్, షోల్డర్ లెంత్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 6 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. 6 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం పెట్టేసి ఈ ఆర్మ్ డౌన్ కోసం పెట్టిన ఈ మార్కింగ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు గీతలకి మధ్యలో క్రాస్గా 1½ ఇంచు ఉండేలా పెట్టేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ మనకి ఎంత నీట్గా వస్తే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి ఈ ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి గీస్తే పక్కకి వెళ్ళిపోతుంది మనకి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఆ తర్వాత ఈ డాట్స్ అన్నింటినీ కలిపేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే మనకి బ్యాక్ పార్ట్లో కానీ, ఆ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కానీ ఎక్కడా ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు డ్రా చేసిన తర్వాత ఇక ఇక్కడే ఉంటుంది మనకి మెయిన్ పార్ట్. ఇది వచ్చేసి ఈ నెక్. ఈ నెక్ వచ్చేసి మనము 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, భుజాలు జారిపోతుంది. భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ నెక్ పార్ట్ దగ్గర ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 4½ ఇంచులు. 4½ ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 1½ ఇంచ్ కలిపేసుకొని 5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేయాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఈ పై వైపున నెక్ లెంత్ కోసం 3 ఇంచులు పెట్టాం కదా, ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి. దాదాపుగా మనం మార్కింగ్ చేసే ప్రతి చోట ఇలా స్కేల్ యూజ్ చేస్తే మనకి మధ్యలో ఎక్కడ క్రాసులు రాకుండా నీట్గా వచ్చేసింది. ఇలా ఇంతవరకు పెట్టుకున్న తర్వాత ఇక మనకి నెక్ ఏ షేప్ కావాలి, రౌండ్ కావాలంటే రౌండ్ పెట్టుకోవచ్చు, లేదు స్టార్ నెక్ కావాలి అంటే స్టార్ నెక్ పెట్టుకోవచ్చు, లేదు స్క్వేర్ నెక్ కావాలి అంటే స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనమైతే స్టార్ నెక్ పెట్టుకుందాము. ఈ నెక్ కోసం ఇక్కడి నుండి మనకి ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడి నుండి నెక్ షేపు మనకి బాగా డీప్గా కావాలా, లేదు ఇక్కడ షోల్డర్ మాత్రమే చిన్నగా వచ్చింది ఇక్కడ కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదా అనుకునే దాన్ని బట్టి మనం ఈ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 2 షేప్స్ డ్రా చేస్తాను, బాగా డీప్గా ఒకటి, డీప్ తక్కువగా ఒకటి. ఈ చివరి నుండి 1½ ఇంచ్ ఇక్కడ జస్ట్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుండి ఈ 1½ ఇంచ్ మార్క్ దగ్గరికి ఇది వచ్చేసి
మనకి ఎక్కువ బ్రాడ్ వద్దు, జస్ట్ మనకి ఇక్కడ షోల్డర్ మాత్రమే చిన్నగా వస్తే చాలు, బ్రాడ్ ఎక్కువగా వద్దు అనుకుంటే కనుక ఇలా మనం మార్కింగ్ చేసిన ఈ ప్లేస్లోనే నెక్ షేప్ని డ్రా చేసేసుకోవచ్చు. లేదు ఇలా కాదు, ఇంకొంచెం డీప్గా కావాలి అనుకుంటే ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఇలా లోపలికి డ్రా చేసి ఇక్కడి నుండి ఈ డాట్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గర వరకు నెక్ షేప్ తీసుకోవాలి. మనకి ఇక్కడ మిడిల్లో మాత్రమే ఈ షేప్ కొంచెం బాగా డీప్గా వస్తుంది అంతే తప్పించి మనం కొలతలు అయితే ఏమీ మార్చం. ఇలా మనకి నెక్ ఇక్కడ తక్కువగా పెట్టుకున్నా సరే ఇక్కడ షోల్డర్ లెంత్ ఇక్కడ మనం డ్రా చేసే ఈ షేప్ను బట్టి మనకి షోల్డర్స్ ఏమీ జారకుండా చాలా నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ నెక్ని కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి ఇప్పుడు నేనైతే డీప్ నెక్కే తీస్తున్నాను. మీ చాయిస్, బాగా డీప్గా కావాలి అనుకుంటే ఇలా 1/2 ఇంచ్ లోపలికి వచ్చేలా పెట్టుకోవచ్చు. డీప్ అవసరం లేదు అనుకుంటే ఇలా ఈ మార్కింగ్కి ఇలా ఇటువైపున మాత్రమే డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంతవరకు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది. ఇది వచ్చేసి మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్ అనుకున్న వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం 2.5 తీసుకున్నాం కదా, మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయేటప్పటికి 2 ఇంచులు వస్తుంది. ఇంకా సన్నగా కావాలి అనుకుంటే మనకి మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1.5 ఇంచ్ మాత్రమే రావాలి, చాలా చిన్నగా రావాలి షోల్డర్ లెంత్ అనుకుంటే కనుక. ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, ఈ 2.5 కాకుండా ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర వరకు మాత్రమే మనం తీసేసుకోవచ్చు. ఇలా తీసుకున్నా కూడా మనం కటింగ్ చేసే క్రమంలో ఫ్రంట్ పార్ట్లో ఇంకా కొంచెం చిన్న చిన్న మార్పులు చేయాలి. అలానే స్టిచ్చింగ్ చేసే క్రమంలో కూడా కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే మనకి షోల్డర్ అస్సలు జారకుండా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక ఈ బ్లౌజ్లో ఈ 1/2 ఇంచ్ను కూడా మార్కింగ్ చేసేస్తున్నాను. మన చాయిస్, మనం ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు మనకి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసాము. షోల్డర్ బాగా చిన్నగా కావాలి అనుకుంటే నేను లాస్ట్లో కట్ చేశాను కదా, ఇలా పెట్టండి, బాగా చిన్నగా వస్తుంది, చాలా ఫ్యాషన్గా ఉంటుంది. లేదు మరీ అంత చిన్నగా కాదు, కొంచెం మీడియంగా పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ కట్ చేసాము కదా, అలా పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కొంచెం ఇప్పుడు మనం పెట్టుకున్నంత కాకుండా ఇంకా కొంచెం చిన్నగా వస్తుంది. ఇలా మనకి ఒక బేసిక్ బ్లౌజ్ తెలిసింది అంటే ఆ తర్వాత మన బ్లౌజ్ని మనం ఎలా కావాలి అంటే అలా, ఎంత ఫ్యాషన్గా కావాలి అనుకుంటే అంత ఫ్యాషన్గా కుట్టుకోవచ్చు. ఇంతవరకు కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి మెయిన్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎక్కడెక్కడ ఏ చిన్న ట్రిక్స్ యూజ్ చేస్తే అస్సలు షోల్డర్ జారకుండా చిన్న షోల్డర్ అయినా సరే అలానే చాలా స్టిఫ్గా ఉంటుంది అనేది మనకి నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మరి ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేసి మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే మరి బోల్డ్ అన్ని ఫ్యాషన్స్ ఎప్పటికప్పుడు ముందుగా మీరు చూడాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.